కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఆయన ప్రజల్ని అమ్ముకోవట్లేదు వారికి ప్రజల్ని మాత్రమే కాదు కొద్దిమంది ఆఫీసర్లను నమ్మట్లేదు ఆయన కేవలం తన బంధు వర్గాన్ని సంబంధ వాళ్ళని ఇంటెలిజెన్స్లో బాధ్యతలలో పెట్టుకొని వారి ఆధ్వర్యంలో పోలీస్ వాళ్ళల్లో డబ్బులు ఎట్లా పంపకం జరగాలి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎట్లా డబ్బులలో పెట్టాలి ఎవరిని నమ్మకుండా ఆ డబ్బులు ప్రజలకు పంచాలి ఇప్పటికే కుల సంఘాల నాయకులను పరిచయం చేసే పనిలో ఉన్నారు వాళ్ళు ఇతర పార్టీల నాయకులను కూడా అంగట్లో సరుకులాగా లక్ష రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు ధర పెట్టి కొనుక్కునే చిన్న పని నా రోజు ఈ దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్దగా కొనుగోలు చేస్తా ఉన్నారు జనరల్ గారు చిన్నదాన్ని చూసేది ఏదైనా పార్టీ నాయకుడు కార్యకర్త ఉంటే చనిపోయిన తర్వాత నా పార్టీ జెండా కప్పండి అని చెప్పేటువంటి సాంప్రదాయం ఉండే కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నాయకుల స్థాయిని బట్టి నాయకులకు ఉండే పలుకుబడిని బట్టి ఆ నాయకులకు ఈ పార్టీ బంధాన్ని బట్టి వెలగట్టి కొనుక్కునేటువంటి నీచమైన ప్రయత్నం చేస్తున్నాడు దానికోసం ఇప్పటికే 10 కోట్ల 15 కోట్ల రూపాయలు నియోజకవర్గం కేటాయించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి కానీ తప్పకుండా ఇప్పటికే ఎన్నికల కమిషన్ మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా అర్థం చేసుకొని అనేక మంది పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికే మార్చిండు కొంతమంది కలెక్టర్లు కూడా మార్చిండు నేను ఒకటే ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇంకా కేసీఆర్ అడుగులకు నడుగునెత్తి చట్టాన్ని పక్కకు పెట్టి ఎన్నికల నిబంధనలు తుంగలు తొక్కి జీతగాల లాగా కేసీఆర్ చెప్పిన పని మాత్రం చేస్తే వేట తప్పదు అనేటువంటి తెలిసిన తర్వాత కూడా ఇంకా పిచ్చి వేషాలు వేయరని చెప్పి నేను భావిస్తా ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎక్కడ అక్రమాలకు పాల్పడ్డా తాత జాగీర్ లాగా ప్రయాసాన్ని కూడి చేసే ప్రయత్నం చేసిన ఎంతటి వారైనా తప్పకుండా చర్యలు తప్పనటువంటి సంకేతం వచ్చినట్టు కనపడతా ఉంది నేను తెలంగాణ ప్రజానీకానికి విలంబంగా చేసే విజ్ఞప్తి అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఒక్కొక్క నియోజకవర్గంలో 30 కోట్ల నుంచి ఎందుకంటే 2018లో 10 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఖర్చు పెట్టిన చరిత్ర ఉంది కాబట్టి ఈసారి ఇంకా ప్రజా విశ్వాసం కోల్పోయింది కాబట్టి పదవి లేకుండా బతకలేదు కాబట్టి అధికారం లేకుండా బతకలేదు కాబట్టి ఇవాళ మళ్ళీ ఒక్కొక్క నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడదు కాబట్టి అక్రమంగా సంపాదించిన డబ్బులే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మనకి ఏ మాట చెప్పిండు అక్రమంగా సంపాదించిన డబ్బు తీసుకునేందుకు తీసుకోండి ఏతుకునేందుకు వేసుకోమని చెప్పిండు అదే పద్ధతి పాటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఇవాళ ఈ స్పెషల్గా నియమించబడ్డ ఇంటెలిజెన్స్ పేర్లు కానీ ఆ వ్యవస్థల పట్ల తప్పకుండా మేము ఎలక్షన్ కమిషన్ కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం వాటిని నిలువరించే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ మరొకసారి ఇవాళ జైలు ప్రతి కార్యకర్తకు నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం.